టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ శ్రీమాత్రే నమః. ఈ శ్రావణమాస శుభ సందర్భంలో మనందరం కలిసి చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి పారాయణలో ఈ ఎపిసోడ్లో మనం 62వ శ్లోకానికి వచ్చాం. అమ్మవారి యొక్క విశేష స్వరూపం, అదే అమ్మవారి యొక్క పెదాలను గురించినటువంటి విశేషాన్ని ఇక్కడ మనకి శంకరాచార్య వారు వివరిస్తున్నారు. ప్రకృత్యా రక్తాయ స్తవసుదతిదంతచ్చదరుచేహే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారూఢం కథమివన లజ్జేత కలయ. ఇది శ్లోకం. శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే అందమైనటువంటి పరువరసలు కలిగినటువంటి తల్లి అని అమ్మవారిని ఇక్కడ విశేషంగా ఆరాధిస్తున్నారు. పలువరసలు విశేషమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నాయట అమ్మవారివి. ఆ పలువరస ఎప్పుడు కనపడుతుంది? పెదాలు రెండు విచ్చుకున్నప్పుడు మాత్రమే పలువరస కనపడుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క పలువరస కనపడింది అంటే అర్థం ఏమిటంటే జగత్తంతా కూడా జ్ఞానస్వరూపంతో కనపడుతోంది అనేటువంటి భావనలోకి వెళ్ళిపోవాలి. అటువంటి జ్ఞాన సంపదతో కూడుకున్నటువంటి ఆ పలువరస యొక్క కాంతిని చూడగలిగినటువంటి వాడికి జీవితంలో జ్ఞానానికి కొరత లేదు. ఇంకా ఆ వంశంలో ఎవడూ కూడా అజ్ఞానిగా పుట్టడానికి అవకాశం లేదు. లౌకికమైనటువంటి కోరికలతో ఉండడానికి వీల్లేదు అనేటువంటి శాస్త్ర నిర్వచనం. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, సహజ సిద్ధమైనటువంటి కాంతితో ఎర్రగా ప్రకాశించేటువంటి నీ పెదవుల కాంతికి ఉపమానం చెబుదామంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా కనపడట్లేదమ్మా. దాంతో ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పకపోతే పిల్లలకు తెలియదనేటువంటి ఒక ఆలోచన ఉండిపోతుంది కదా. అందుకని ఏదో ఒకటి చెప్పాలి గనక వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారు, నవవిద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అని లలితా సహస్రనామంలో చెప్పారు. శంకరాచార్య వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్పారు, అమ్మ అసలు ప్రపంచంలో నీ పెదాలు రెండింటినీ కూడా చక్కగా ఎర్రగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, ఆ రెండింటినీ చూస్తుంటే పువ్వు విచ్చుకుంటున్నట్లుగా భావన కలుగుతోందనేటువంటి ఉపమానం చెప్దామా అంటే ఆ పువ్వుకి రేఖలు అనేకంగా ఉంటాయి కనుక కేవలం రెండు పెదవులతో మొత్తం పువ్వు రేఖలన్నింటినీ కూడా పోల్చగలిగేటువంటి శక్తి నాకు లేక సామర్థ్యత లేక పదాలు వెతుక్కోలేక వదిలేశాను. చివరికి వెతగ్గా 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 ధ్యానం చేయగా చేయగా అమ్మ మనసుకు ఒక స్ఫురణ కలుగుతోంది తల్లి. పైన ఉన్నటువంటి పెదవి ఏదైతే ఉందో అప్పుడే భూమి నుంచి తీసినటువంటి పగడం ఎలా ఉందో ఆ ఎరుపు రంగుతో మెరుస్తుంది. ఆ ఎరుపు రంగుతో మెరుస్తోంది అనడంలో అంతరార్థం ఏమిటో తెలుసా, ఆ పెదవి ఎరుపు రంగుతో మాకు ఎప్పుడైతే కనపడుతోందో దాన్ని పగడవు స్వరూపంగా మేము ఎప్పుడైతే ధ్యానించి దాన్ని ఆస్వాదిస్తున్నాము. ఆ పగడం పైకి ఏమని చెప్పారు, అప్పుడే భూమిలోంచి తీసింది అని చెప్పారు. దాన్ని కాల్చలేదు, ఇంకా దాన్ని ఇంకా పుటం పెట్టలేదు, దానికి ఒక ఆకారాన్ని ఇవ్వలేదు, షైనింగ్ ఇవ్వలేదు, ఇవ్వకుండా భూమిలోంచి తీసింది అన్నారు. అంటే ఇంకా మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్నటువంటిది ఏం చేస్తుందట, పగడము జ్యోతిషాస్త్రపరంగా ఎప్పుడెప్పుడు ధరించమంటారు అంటే కార్యసిద్ధి కోసం ధరించమంటారు. అలాగే కార్యసిద్ధితో పాటు విశేషమైనటువంటి ఐశ్వర్యసిద్ధి కోసం కూడా మనకి చెబుతూ ఉంటారు. కనుక కార్యసిద్ధి జరగడం, అలాగే మనలో ఉండేటువంటి జడత్వం పోవడం నశింపబడడం కోసం, దాంతోపాటుగా ఐశ్వర్యాన్ని పొందడం కోసం పగడాన్ని ధరిస్తూ ఉండేటువంటి శాస్త్రం ఏదైతే మనకి ఉదాహరణగా తీసుకొస్తుందో, ఆ పగడము నీ యొక్క పై పెదవిగా నేను భావించి కనుక స్మరించినట్లయితే ఆ పదవి ఏం చేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, బరువు ఏదన్నా ఎత్తాలి, లౌకికంగా మాట్లాడుకుందాం, బరువు ఏమన్నా ఎత్తాలి, ఎత్తాలంటే ఏం చేస్తాం, పై పెదవి మీద ఎక్కువ బలం పెడతాం, దాన్ని నొక్కేస్తాం, అవునా కదండి. ఇలా నొక్కితే బరం ఎంతైనా బరువుని ఎత్తగలిగేటువంటి సామర్థ్యత లోపల జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక పనిని చాలా పట్టుదలగా చేయాలి, చివరి దాకా చేయాలి, పట్టుబలవంతాన చేయాలి, పంటి బిగున చేస్తామంటూ ఉంటారు. ఆ పంటి బిగున పట్టుబలవంతాన చేసేటువంటి పనులన్నింటినీ కూడా చివరికి సఫలీకృతం చేసుకునేటువంటి శక్తి ఈ పెదాలని బాగా గట్టిగా పై పెదవని కింద పెదవితో గట్టిగా పట్టుకోవడం వలన, దాన్ని బాగా ముడిచిపెట్టి ఉండడం వలన జరుగుతూ ఉంటాయి. కనుక అమ్మ పై పెదవని అందుకనే నేను పగడంతో పోలుస్తూ వచ్చాను తల్లి. జ్యోతిషరీత్యా పగడాన్ని ధరించినటువంటి వాడికి కార్యసిద్ధి జరుగుతుంది. పగడమనబడేటువంటి పగడముగా దర్శింపబడుతున్నటువంటి నీ యొక్క పై పెదవుని ఎవడైతే దర్శిస్తాడో సాధకుడు అనేటువంటి వాడు, వాడు అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా నీ పై పెదవి దర్శనం వల్ల సిద్ధిస్తాయి. కనుక ఇది అప్పుడే మట్టిలోంచి తీసినటువంటి పగడముగా నేను భావించి దర్శిస్తున్నాను. అలాగే కింద ఉన్నటువంటి పెదవి ఉంది కదమ్మా, ఆ కింద ఉన్నటువంటి పెదవి పండినటువంటి దొండ పండులా మేము దర్శిస్తున్నాము అన్నారు. వెంటనే మనకి డౌట్ వస్తుంది, పగడం అంటే ఒక అర్థం పర్థం ఉంది, మరి పండిపోయినటువంటి దొండ పండుతో ఎందుకు పోల్చారు? అది పైగా మనం కోసేటువంటి కూరగాయల్లో ఆ దొండకాయ కోసినప్పుడు పండినటువంటిది వచ్చింది అనుకోండి, అది తింటే అరగదని చెప్పేసి పడేస్తాం, అవునా కదా. ఇప్పుడంటే డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి, కానీ ఒకప్పుడు ఏమయ్యేది, వంటింటికి అవతల అలాగే ముందు వైపున నాలుగు వైపులా కాస్త స్థలం ఉంటూ ఉండేది.
ఆ స్థలం వేపకి పండిపోయిన వదిలేస్తూ ఉండేవారు. వదిలేస్తుంటే ఏమవుతుంది, మనకు తెలియకుండా అలా దొండ పండును వదిలేసాక ఒక నెల రోజులు 2 నెలలు పోయేటప్పటికల్లా పాదులు వేసొస్తుంది. ఆ పాదు వచ్చేటప్పటికి ఏమవుతుంది, సరే వచ్చింది కదా అది దొండపాదు కదా అని చెప్పేసి వెంటనే దానికి ఒక చిన్న కర్రను ఆసరా పెట్టేసాం అనుకోండి, ఒక 3 నెలలు 4 నెలలు తిరగకుండా ఆ దొండపాదు విశేషంగా విస్తరించి ఒక దొండ పండు పండిపోయిందని పడేసినంత మాత్రమున మనకి దాదాపుగా ఇంటిల్లి పాది కూడా చక్కగా వారం 10 రోజులు తినగలిగేటంత దొండ తన కూరగాయ సంపదనంతా కూడా ఈ ఇంటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ కింద పెదవి పండినటువంటి దొండ పండుతో పోల్చడంలో అంతరార్థం ఏమిటంటే, ఇది వంశాభివృద్ధికి హేతువు. అలాగే విపరీతమైనటువంటి దుఃఖం కలిగింది అనుకోండి, స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమంగా దుఃఖం అనేటువంటిది కలుగుతుంది. ఆ దుఃఖాన్ని ఆపుకోవాలి. ఆపుకోవాలి అంటే కింద పెదవిని నొక్కి పెట్టామనుకోండి, పంటితో దుఃఖం ఆగుతుంది. కళ్ళల్లోంచి నీళ్లు వచ్చినా ఆ నీరు చంపల మీదకి రాకుండా ఈ పంటి బిగున ఆపినటువంటి ఆ ప్రెషర్ ఆపేస్తూ ఉంటుంది. అలా దుఃఖాన్ని ఆపుకోవాలన్నా, జగత్తులో సంసారంలో వచ్చేటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పరిరక్షింపబడాలన్నా, దుఃఖ కారణానికి హేతువైనటువంటి మాయ నుంచి తప్పించుకోవాలన్నా, సాధన యందు జరిగేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా, అమ్మ నీ యొక్క కింద పెదవిని ఎవడైతే దొండ పండువలే దర్శిస్తూ ఉంటాడో అటువంటి వాడికి విశేషమైనటువంటి వృద్ధి ఆధ్యాత్మిక పరంగానూ ఇవ్వగలవు. అలాగే శోకనాశనము చేసేవాడికి ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని వంశోద్ధరణ చేస్తూ ఇవ్వగలవు. అటువంటి జీవన విధానాన్ని కష్టాన్ని తొలగించి కార్యసిద్ధి చేయగలిగిన దానిమే నువ్వే. అలాగే వంశాన్ని వృద్ధి చేస్తూ కష్టాన్ని తొలగించి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆధ్యాత్మిక పరంగా ముందుకు తీసుకువెళ్ళగలిగేటువంటి అదృష్టాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వే. కనుక ఆ రెండు ఇవ్వగలిగినటువంటి నీ యొక్క రెండు పెదవుల్ని నిత్యము నేను కనుక ఈ యొక్క భావనతో దర్శించినట్లయితే నా జీవితంలో ఇంకా దేనికి లోటు లేదు, కార్యములు అయిపోతూ ఉన్నాయి, కష్టాలు రాకుండా సుఖంగా ఉన్నాను, దాంతోపాటు అహంకారం నెత్తికెక్కకుండా అమ్మవారి పాదాలను పట్టుకున్నాను, ఈ రెండింటినీ నాకు అందించగలిగినటువంటి నీ యొక్క రెండు పెదాలకు నిత్యము నేను నమస్కరించుకుంటూ ఉన్నట్లయితే జీవితంలో జ్యోతిష్యము అంటే గ్రహదోషాల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల వల్ల నాకు ఎటువంటి కష్టము రాదు, అలాగే జ్యోతిషశాస్త్రము చెప్పేటువంటి భవిష్యత్తు నాకేదైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఇటువంటి దర్శనాన్ని నేను ఈ శ్లోకం ద్వారా నీ యొక్క పదాల యొక్క దర్శనాన్ని కనుక చేసినట్లయితే ఆ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వగలిగినటువంటి స్వరూపమే నీ యొక్క పెదవుల యొక్క స్థితిగతులు. అటువంటి దర్శనాన్ని మాకు చేయించినటువంటి నీ యొక్క స్వరూపానికి, వాగ్భవ కూటమికి, అలాగే అటువంటి భావాలను మాకు కలిగించినటువంటి మా గురువులైనటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే ఇంకా ఇన్నిసార్లు అనేటువంటి అవకాశం లేదు. మనం కార్యం మొదలెడుతున్నాం, శ్లోకాన్ని చదువుకోవాలి. వంశవృద్ధి జరగాలి, శ్లోకాన్ని చదువుకోవాలి. పిల్లలు ప్రజ్ఞావంతులై ఉండాలి, శ్లోకాన్ని చదువుకోవాలి. ఇలా విశేషమైనటువంటి ప్రజ్ఞని మనకు అందించగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే, అలాగే ఈ శ్లోకంలో ఒక విశేషమైనటువంటి ఫలితం ఉంది. అదేమిటంటే నిద్రాసుఖము అన్నారు. అందరూ చాలామంది అంటుంటారు నిద్ర టాబ్లెట్ లేకపోతే నిద్ర పట్టదండి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే గుండె పాడయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. నిద్ర సహజ సిద్ధంగా పట్టి మనం లేవాలనుకునేటువంటి సమయానికి మళ్ళీ సహజ సిద్ధంగానే మెలకు వచ్చేటువంటి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని విశేషంగా కనుక పారాయణ చేస్తే అమ్మవారు నాయన లే అని దగ్గరికి వచ్చి ఆ పెదాలతో మనల్ని పిలిచినట్లుగా భావన జరిగి నిద్ర మెలకు వస్తుందిట. నిద్ర పట్టడం కూడా అలాగే, అమ్మవారు జో కొడుతూ ఉంటే, అమ్మ పాట పాడుతూ ఉంటే, పిల్లవాడు అమ్మ పాడుతున్నటువంటి ఆ నోటి వేపే చూస్తూ తనకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాడు చంటి పిల్లవాడు, చూడండి. అలాగే ఈ శ్లోకాన్ని చదువుకున్నటువంటి వాడికి అడగకుండానే అమ్మ నిద్రాసుఖాన్ని అందిస్తూ ఉంటుందిట. కనుక చాలామందికి ఈ రోజుల్లో అనారోగ్యానికి హేతువు నిద్ర లేకపోవడం. ఆ నిద్రాసుఖాన్ని పొందాలి అంటే ఈ శ్లోకాన్ని చక్కగా జాగ్రత్తగా పట్టుకోండి, నిద్రాసుఖం లభిస్తుంది. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసి దతిరసతయా చెంచు జడిమ అతస్తే సీతాంసో అమృతలహరి రామ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిసినిసి భృశం కాంచికధియా అన్నారు. ఈ శ్లోకంలో మనందరికీ కూడా లౌకికంగా తెలియనటువంటి చకోర పక్షుల యొక్క దర్శనాన్ని చేయిస్తున్నారు శంకరాచార్య వారు. ఆ చకోర పక్షులు ఎక్కడుంటాయట, ఆకాశానికి అంటే భూమి ఉపరితలం పైన ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువుని కూడా అవి తీసుకో, భూమి మీద పడ్డటువంటి ఏ వస్తువుని అవి తీసుకో, భూమి యందు మొలచినటువంటి ఏ వస్తువుని కూడా ఆహారంగా తీసుకోవచ్చు చకోర పక్షులు అనేటువంటివి. అందుకనే భూమి పైన ఉంటూ ఉంటాయి, ఆకాశతత్వంలో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి యొక్క నిజస్థానం ఏమిటి, అమ్మవారి యొక్క పాదాలే. ఆ చకోర పక్షుల యొక్క నిజస్థానం ఏమిటి అంటే అమ్మవారి యొక్క పాదాలట. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర నిత్యము కూడా అవి చక్కగా తిరుగుతూ ఏం చేస్తూ ఉంటాయట, అమ్మవారి
యొక్క ముఖమండలం అనేటువంటి అమృత కలశంలోంచి అమృతము ధారగా స్రవిస్తూ ఉంటే ఆ ధారగా పడుతున్నటువంటి అమృతాన్ని ఈ చకోర పక్షులు స్వీకరిస్తూ ఉంటాయట. అవి తాగుతూ ఉంటాయట. ఆ తాగుతూ ఉండి హాయిగా అమ్మవారి పాదాల చుట్టూ తిరుగుతూ ఆ దేవలోకంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయట. అయితే ఈ చకోర పక్షులకు ఏమైందిట, ఒకసారి రోజు పరమాన్నం పెట్టామనుకోండి, అమృతం అని రోజు తీయని పరమాన్నం పెట్టాం, ఎంత తీపంటే ఇష్టం ఉన్నవాడికైనా ఏదో ఒక రోజు ఏమనిపిస్తుంది, అబ్బాయి ఇవాళ స్వీట్ తిని నోరంతా మరీ ఇబ్బందిగా అయిపోయింది, అబ్బా రుచి తెలియటం లేదు, కాస్త పుల్లబడినటువంటి మజ్జిగ కాస్త ఉప్పు వేసుకుని తాగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. అలాగే ఈ చకోర పక్షులకు కూడా ఒక రోజు ఏమనిపించిందట, మరి రోజు అమ్మవారి ముఖమండలంలోంచి వచ్చేటువంటి అమృతపానాన్ని చేయగలగడం ఎంతో అదృష్టం, కానీ తాగి ఇంకా నాలుక రుచిని మర్చిపోతుంది, ఇంకా వేరే రుచులు ఏవి కూడా దీనికి తెలియటం లేదు, కాస్త రుచి మారితే మళ్ళీ దీని ఎందు మనస్సు రమిస్తూ ఉంటుంది అని ఓ రోజు ఏం చేసాయట, ఒక పౌర్ణమి రోజున ఈ ఆకాశం కిందకి అంటే దేవలోకానికి అమ్మవారి పాదాలని వదిలి కిందకి వచ్చి ఈ జగత్తులో ఒక జగత్తులోకి వచ్చి ఆ జగత్తులో పౌర్ణమి నాటి చంద్రుడు విశేషంగా మెరుస్తూ ఉంటే ఆకాశతత్వంలో ఆ చంద్రుడి నుంచి వచ్చినటువంటి అమృత కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాయట. ఒకరోజు తీసుకుంటే ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎలా ఉన్నాయట, పుల్లటి మజ్జిగలో ఉప్పు వేసుకుంటే అయితే ఎంత రుచిగా ఉంటుందో, బాగా తీపెక్కిపోయినటువంటి నోటికి అంత రుచి కలిగి ఆనందాన్ని అనుభవిస్తుంది అట. అంటే వెంటనే మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమండి అసలు ఈ శ్లోకం, ఓకే విధిగా భావన బాగుంది, అయితే చకోర పక్షులు నిజమా, అమ్మవారి పాదాల దగ్గర అవి నివసించడం నిజమా, అవి అమ్మవారి యొక్క ముఖమండలం నుంచి వచ్చేటువంటి అమృతరసాన్ని కాదనుకుని చంద్రలోకంలోకి వచ్చి అక్కడి నుంచి వస్తున్నటువంటి చంద్రకళను తాగి అమ్మయ్య నోరు బాగుపడిందని అనుకోవడం నిజమా, ఓకే ఇవన్నీ నిజమే అనుకుందాం. ఇలాంటి శ్లోకం చదవడం వల్ల మనకి ఏమిటి అసలు లాభము, ఇలాంటి శ్లోకం చేయడంలో శంకరాచార్య వారి యొక్క మనస్సు ఏమిటి అనేటువంటి విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అమ్మ మేము అందరం కూడా ఎవరం తల్లి, ఈ జగత్తులో ఉండేటువంటి మేమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం, నీ యొక్క చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నాం కదా, ఆ చిదగ్నికుండంలోంచి నువ్వు ఉద్భవించావు, ఆ ఉద్భవించినటువంటి నీ యొక్క అమృతమయమైనటువంటి తేజస్సులోంచి మేమందరం కూడా చిత్కళలుగా బయటకు వచ్చాం. అంటే ఇప్పుడు చూడండి, మనం భోగినాడు విశేషంగా మంట వేస్తూ ఉంటాం, ఆ మంట వేస్తూ ఉంటే మంట ప్రజ్వలంగా వెలుగుతూ ఉంటుంది, కానీ అందులోంచి కొన్ని చితుకులు బయటికి రాలుతూ ఉంటాయి చూడండి, పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, అవి చిత్కలలు అంటూ ఉంటాం. ఆ చిత్కలనే జగత్తంతా విస్తరింపబడినటువంటి మనుషులం లేదు జీవులు ఎన్నైనా అనుకోండి, 64,000 కోట్ల జీవరాశులన్నీ కూడా అమ్మ నుంచి ఏర్పాటైనటువంటి, అమ్మ నుంచి విడిపడినటువంటి చిత్కలా స్వరూపాలే. ఈ చిత్కళా స్వరూపాలు అమ్మ నుంచి ఎందుకు విడిపడ్డాయి, అమ్మ నీ దగ్గర ఉండి అమృతాన్ని నిత్యము నీ నుంచి గ్రోలి నోరు పులిపెక్కిపోయి కాస్త లౌకికమైన ధ్యాసలోకి వచ్చి ఈ పుల్లటి మధ్య కనబడేటువంటి లౌకిక విధానాన్ని కూడా కాస్త నోట్లోకి తీసుకుంటే మళ్ళీ నువ్వెంత గొప్పదానివో, ఇప్పుడు దేనికైనా దూరం అయితే కదా మనం దేనికి దూరం అయ్యామో దాని విలువ మళ్ళీ మనకు తెలుస్తూ ఉండేది, అందుకని నీ నుంచి కాస్త దూరం అయ్యి మేము కూడా లౌకిక జిజ్ఞాసతో ఉంటే నీ అనుగ్రహం ఎలా ఉంటుందో, మళ్ళీ నిన్ను పొందడానికి కావాల్సినటువంటి మార్గం వెతుక్కోవడంలో ఉండేటువంటి ఆసక్తి ఎలా ఉంటుందో అనేటువంటి చిన్న ఆలోచన వచ్చేటప్పటికల్లా మమ్మల్ని అందరినీ జగత్తులోకి పంపించేస్తాం, జగత్తులోకి వచ్చేసేసాం, ఇక్కడ ఉన్నటువంటి లౌకిక జిజ్ఞాసల్లో పడిపోయాం, మాయలో పడిపోయాం, ఇప్పుడు మళ్ళీ ఏమనిపిస్తోంది, నీ యొక్క అమృతాన్ని గ్రోలాలనేటువంటి ఆసక్తి మాలో పెరుగుతోంది, ఆసక్తి కోసము నిన్ను విడవడం అనేటువంటిది నీ మీద అనురక్తి తగ్గడం వల్ల కాదు, నీ మీద ఆసక్తి తగ్గడం వల్ల కాదు, మాకున్నటువంటి జిజ్ఞాసని జాగ్రత్తగా క్రోడీకరించుకోవడం కోసం, ఆ జిజ్ఞాస లౌకికంగా ఉండిపోతుందా మళ్ళీ నీ వైపుకు లాగుతుందా అనేటువంటి ఒక విషయాన్ని మేము తెలుసుకోవడం కోసం మాత్రమే సుమా, అంతకుమించి నీకు దూరం అవ్వడం అనేటువంటిది మాకేమాత్రం ఇష్టం లేనటువంటి విషయం. అలాంటి చకోర పక్షులను తల్లి, చకోర పక్షి అంటే ఏమిటి, మనస్సు వలె మనస్సు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలో చకోర పక్షులు అంటే మన మనస్స్వరూపం, ఆ చకోర పక్షుల వల్ల మేము కూడా ఏమవుతాం, ఓ నిమిషం అది కావాలంటుంది మనస్సు, ఇంకో నిమిషం ఇంకోటి కావాలంటుంది మనస్సు, ఈ తరంగానే మళ్ళీ అది కావాలంటుంది మనస్సు, ఇలా రకరకాల విషయాల ఆసక్తుల వైపుకి వెళ్ళిపోయేటువంటి చకోర పక్షులు లాంటి వాళ్ళమమ్మ మేము అజ్ఞానంతో ఏదో ఇలాంటి పులుపు మజ్జిగల కోసం మేము వెంపర్లాడతామేమో తప్ప, కానీ కాసేపు అవన్నింటినీ రుచి చూసిన తర్వాత శాశ్వతమైనటువంటి దాన్ని కోరుకునేటువంటి ఆలోచన మాలో నీ యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడైతే రగులుతుందో అప్పుడు కోరుకునేది మాత్రం నీ యొక్క అమృతరసాన్ని. అటువంటి దానికి మమ్మల్ని దూరం చేయకు తల్లి, ఎన్ని జన్మలు ఎత్తినా నీ వైపుకి మనస్సు రమించేటువంటి స్థితిని స్థాయిని మాకు అనుగ్రహిస్తూ ఉండు అని ఈ శ్లోకంలో అంతర్రహస్యంగా చెప్పి విషయాన్ని ఇచ్చేశారు.
అలాగే మనోస్వరూపమైనటువంటి సరస్వతి మంత్రాన్ని అంతర్రహస్యంగా పెట్టేశారు. ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం రావడంతో పాటుగా విశేషమైనటువంటి ప్రజ్ఞ, పదవీ భాగ్యం అనేటువంటివి లభిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఐశ్వర్య సిద్ధి కూడా లభిస్తూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ చికోర పక్షులు అనబడేటువంటి మన మనస్సులో ఉండేటువంటి వాంఛలన్నింటికి కూడా నమస్కరించుకుని మీరు వెళ్ళి మళ్ళీ అమ్మవారి పాదాలని ఆశ్రయించమని వాటిని కోరుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్ళినట్లయితే అవిశ్రాంతం పత్యుర్ గుణగణకథామ్రీడన జప జపాపుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి స యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చవిమయి సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్య వపుష అన్నారు. ఈ శ్లోకాన్ని జాతకంగా పరిశీలించినట్లయితే నిరంతరం నీ పతి అయినటువంటి పరమశివునికి ఆయనకు సంబంధించినటువంటి కథలను, ఆయన గుణగణాలను, లేదు ఆయన నీలలను కీర్తించడం వల్ల ఏమైపోయింది, నిత్యము ఆయన స్మరణే, నిత్యము ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆలోచన, ఆసక్తితో కూడుకున్నటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఉండడమే, నిత్యము ఆయన నీళ్ళను కీర్తిస్తూ ఉండడమే, ఇలా చేసి 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 ఏమైపోయిందమ్మా, నీ నోరంతా కూడా ఎర్రగా పండిపోయింది అంటున్నారు. అంటే అర్థమేమిటి, అమ్మవారికి పరమశివుని యొక్క స్వరూపము కళ్ళ కనపడంగానే బుగ్గలన్నీ ఎర్రగైపోతాయట, ఆయన్ని చూడంగానే కళ్ళు ఎర్రగైపోతాయట, ఆయన్ని తలవగానే మొత్తం శరీరం అంతా ఎరుపైపోతూ ఉంటుంది. ఆ ఎరుపు దేనికి సంబంధించిందమ్మా, సిగ్గుతో కూడుకున్నటువంటిది, అది ఒక పాతివ్రత్య ధర్మంలో ఒక భాగము. ఇటువంటి పాతివ్రత్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి తల్లివి నువ్వు, జగత్తంతటినీ కూడా పోషించేటువంటి శివపత్నివి నువ్వు. అటువంటి నీవు ఆ నోటితో కూడా నిరంతరం ఏం చేస్తున్నావు, అయ్యవారి యొక్క నామాల్ని పఠిస్తూ ఉన్నావు, స్మరిస్తూ ఉన్నావు, అటువంటి లీలల్నే ఎప్పుడు కూడా పాడుతూ ఉన్నావు, ఆనందిస్తూ ఉన్నావు. ఆనందించి ఆనందించి ఏ నామం అయితే నిరంతరము స్మరిస్తున్నావో దానివల్ల ఏమైపోయింది, నోరు కూడా సిగ్గుతో ఎరుపెక్కిపోయింది. ఎరుపెక్కిపోయేటప్పటికి ఏమైపోయింది, ఆ నోటిని దర్శించినటువంటి వారందరికీ కూడా అక్కడ నువ్వు తాంబూల చర్వణం చేస్తున్నావు అనేటువంటి భావన కలుగుతోంది. ఆ తాంబూలంలో ఏం వేశావు, మామూలుగా మేమందరం వేసుకునేటువంటి తాంబూలం మా తల్లి, అది అది విశేషమైనటువంటి తాంబూలం. శివనామములు, శివ త్రిపుండ్రములు ఏవైతే ఉంటాయో, మూడు రేఖలు ఉంటాయో, ఆ మూడు రేఖలే మూడు ఆకులు అన్నారు. ఆ మూడు ఆకుల మీద ఏం వేసిందమ్మ, శివ విభూతిని వేసిందిట, అదే సున్నము అన్నారు. ఆ సున్నంతో పాటు లౌకికమైనటువంటి మాయ, అదే ఒక్కపడి. ఆ ఒక్కపొడితో పాటు ఏం వేసావమ్మా, చక్కటి జ్ఞానాన్ని కూడా అందించగలిగేటువంటి పచ్చకర్పూరంతో పాటు ఏలక్కాయ, లవంగము, జాది, జవ్వాది, కుంకుమ పువ్వుతో కూడుకునేటువంటి అనేక రకాల సుగంధ పరిమళాలు, అదే ప్రకృతి స్వరూపం. ఆ ప్రకృతినంతా కూడా వేసేసినట, అదే శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితువంటి, అలాంటి అద్భుతమైనటువంటి తాంబూలాన్ని తయారు చేసిందట. ఆ తయారు చేసుకుని శివనామం అనేటువంటి ఆ త్రిగుణాలను కూడా మన యందు నశింపచేసేటువంటి ఆ తమలపాకుల యొక్క మూటని చుట్టేసిందిట. అంటే మహామంత్రంగా మొత్తం శివలీలల్ని, శివగాథల్ని, ప్రకృతిని, పురుషుణ్ణి అంతటినీ ఒక చోటికి చేర్చి దాన్ని త్రికోణాకారంగా చుట్టేసిందిట. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్త వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయా అన్నారు. ఆ ధరణీ సదనమే మూడు ఆకులు అనుకుంటే, దానిలో వేసేటువంటి ఒక్కొక్క ద్రవ్యము అమ్మవారి యొక్క ఒక్కొక్క ఆవరణ అనుకుంటే, అలా తొమ్మిది ఆవరణలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి మేరు స్వరూపాన్ని త్రికోణాకారంగా ముడిచి దాని యొక్క బైంధవ స్థానంలో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు పరివేష్టించి ఉన్నటువంటి ఆ స్వరూపంగా భావించి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ బైంధవ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క ఆ చైతన్యాన్ని పరమశివ మంత్రంతో నిత్యము నోటి ఎందు ధరించి నమిలుతూ ఉన్నటువంటి దానవు, ఈ జగత్ క్రీడను సలుపుతూ ఉన్నటువంటి దానవు, అటువంటి యొక్క నీ నోరు యొక్క స్వరూపాన్ని, ఆ ఎర్రధనాన్ని కనుక మేము నిత్యము దర్శించగలిగినట్లయితే మాకేం దర్శనం అవుతుంది, ఎరుపుగా ఉన్నటువంటి నోరు ఒక్కటే కాదమ్మో, ఆ నాలుక మీద తెల్లటి పలుకులు అక్కడక్కడ కనపడుతున్నాయట. కళ్ళు మూసుకోండి, అమ్మవారి యొక్క నోరు ఎర్రగా ఉండడం చూడగలమా, భావనలో మాత్రమే చూడగలం. అలా అమ్మవారి నోట్లో చక్క తాంబూలం వేసుకుని బాగా నమిలేసేసి ఆ తాంబూలాన్ని చక్కగా ఓ పక్కకి తీసుకొచ్చి మనతో మాట్లాడుతుంది అమ్మ, మనతో అలాగేగా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి అమ్మ, ఈ దేహాన్ని ఇచ్చినటువంటి అమ్మ, మనకన్నా పెద్దవాళ్ళు. ఆ నోరు చిన్నపిల్లలు ఎలా చూస్తూ ఉంటారు, తదేకంగా ఎందుకమ్మా ఇంత ఎర్రగా అయిపోయింది అంటారు. ఆ ఎర్రగా అయిపోయినటువంటి నోట్లో అమ్మ అంటుంది, ఎక్కడుందిరా ఎర్రగా ఏం అవ్వలేదని నేలకి ఇలా చూపిస్తుంది. ఆ చూపించేటప్పటికి కొన్ని చోట్ల పచ్చగా ఉన్నటువంటి ఆకు, దాంతోపాటు నలుపుగా ఉన్నటువంటి వక్క, దాంతోపాటు తెల్లగా ఉన్నటువంటి ఈ పచ్చకర్పూరం కణికలు కూడా కనపడ్డాయట.
ఆ పచ్చకర్పూరం కణికలు అమ్మ నీ నోట్లో కూడా మేము దర్శించాం. దర్శిస్తే ఇప్పుడు ఏమైంది, ఆ నాలుక కొస మీద ఉన్నటువంటి ఆ పచ్చకర్పూరం కణిక ఏదైతే ఉందో మేము చూడడానికి ముందు పచ్చకర్పూరంలా కనపడిందేమో, ధ్యానమగ్నమై నీ యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ తెల్ల కణుపు వైపుకి కనుక మనస్సు లంఘించినట్లయితే ఆవిడే శుద్ధస్ఫటిక కాంతితో ప్రకాశిస్తున్నటువంటి సరస్వతి స్వరూపంగా మాకు దర్శనం ఇచ్చిందమ్మా. కనుక సరస్వతీదేవి యొక్క లోకం ఎక్కడుంది అంటే మామూలుగా బ్రహ్మలోకం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ బ్రహ్మ యొక్క లోకం ఎక్కడుందమ్మా, నిత్యము వేదములను స్మరిస్తూ చదువుతూ వేదముల ద్వారా నిన్ను అయవారిని కీర్తిస్తూ దాని ద్వారా జగత్తు యొక్క సృష్టి రచనంతా చేసేటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆ బ్రహ్మలోకమే నీ యొక్క నాలుక. అంతర్వాహినిగా స్రవించబడుతున్నటువంటి లాలాజలమే సరస్వతి నది. ఆ రెండింటి యొక్క దర్శనాన్ని ఏకకాలంలో చేయించగలిగినటువంటి ఈ భావన శంకరాచార్య వారి ద్వారా ఈ శ్లోకం ద్వారా జరిగినందుకు మా జన్మ కృతార్థమైపోయింది. ఇటువంటి భావన కలిగినందుకు ఇవాళ నుంచి ఈ నోటిలోంచి వచ్చేటువంటి ప్రతి మాట నీకు సంబంధించినటువంటిదే అవుగాక. మేము మాట్లాడేటువంటి ప్రతి భావము అమ్మవారి యొక్క జ్ఞాన చైతన్య కిరణం నుంచి స్రవించినటువంటిదిగా మారవలసినదే. అనవసరమైనటువంటి లౌకికమైనటువంటి ఆలోచనలు దానికి సంబంధించిన మాటలు వెలువడకుండుగాక అనేటువంటి ఒక శపథాన్ని కనుక చేసినట్లయితే, ఒక సంకల్పాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రతి వారికి కూడా ఈ నాలుక ఏదైతే ఉందో అదే బ్రహ్మలోకము. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉండేటువంటి మాటలు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతామో అదే బ్రహ్మ రాసేటువంటి విధి. ఆ మాటలని ఎంత జాగ్రత్తగా ఎంత జ్ఞానముతో మాట్లాడతామో దాని యందు ఎంత నిక్షిప్తమైనటువంటి అలంకృతమైనటువంటి ఆ లాలాజలాన్ని ఎంత బయటికి స్రవించకుండా జాగ్రత్తగా అంత తక్కువగా అంత విజ్ఞానవంతంగా చక్క సరళీకృతంగా 10 మందికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటట్లుగా మాట్లాడతామో అదే సరస్వతి అనుగ్రహాన్ని ఈ పొందేటువంటి మార్గము. ఇటువంటి విధానాన్ని మనకి ఇంత సరళీకృతంగా అందజేసినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే, రణే జిత్వా దైత్య నపహృత శిరస్త్రైహి కవచిభిః నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశివిశద కర్పూర సకలాః వినీయంతే మాత స్తవవదన తాంబూల కవళాః అన్నారు. ఇందాక ఏ శ్లోకం అయితే అమ్మవారి యొక్క నోట్లో నమలబడుతున్నటువంటి తాంబూల కమలాన్ని మనకి దర్శనం చేయించిందో, ఆ తాంబూల కమలంతో పాటు అమ్మవారు సరస్వతి స్వరూపాన్ని మనకి దర్శింపజేస్తూ ఉందో, ఆ శ్లోకాన్ని ఇంకా విశేషంగా శంకరాచార్య వారు ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న నాటకీయమైనటువంటి ఒక దృశ్యాన్ని మనకి చూపిస్తూ ఉన్నారు. అదేమిట, ఓ రోజు ఈ పరమశివుడు పొద్దున్నే నిద్ర లేచి పార్వతీదేవి అమ్మవారు చేసినటువంటి చక్క బ్రేక్ఫాస్ట్ తినేసేసి, అమ్మ ఇవాళ కాస్త దూరంగా వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, భక్తులు చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో అందరినీ కలిసి పనులన్నీ కూడా చక్క పెట్టుకుని కాస్త ఆలస్యంగా వస్తాను అని చెప్పేసి బయలుదేరారు. అయితే ఆయన తిన్నటువంటి అన్నం కంచం ఏదైతే ఉందో అది అక్కడే ఉంది. అమ్మవారి లోపల ఏం చేసిందంటే ఇల్లంతా శుభ్రపరుచుకుంటూ నెమ్మదిగా అన్ని పనులన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఉందిట. అటువంటి సమయంలో గబగబా పిల్లలు వచ్చారు. వచ్చేసేసి గణాలు వచ్చేసాయి. గణాలు పిల్లలు వచ్చారు. పిల్లలు ఎవరు, గణనాథుడు, ఇంద్రుడు, ఆయనతో పాటు విశాఖుడు, ఉపేంద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా వచ్చారట. వచ్చి, అమ్మ అమ్మ నాన్నగారు ఇంట్లో ఎక్కడా కూడా కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా అన్న. ఇలా బయట కార్యనిమగ్నమై బయటికి వెళ్ళారు నాన్న, వస్తారు, ఆలస్యం అవుతుందని చెప్పారు అంది. వెంటనే పిల్లలు అనేసారు, అదిగో చూసావు నాన్నగారు ఇంట్లో లేరు కదా, అందుకనే శత్రుసేనలైనటువంటి రాక్షసులు కైలాసం మీదకి దండయాత్రకు వచ్చేసారమ్మా. నీ అనుమతి గనక మాకు లభించినట్లయితే మేము వెళ్ళి వాళ్ళందరినీ సంహరించవచ్చు వచ్చేస్తాం. మా వెనకాల గణాలు ఎలాగూ ఉంటాయి, శక్తిసేనలు ఉంటాయి, శివగణాలు ఉంటాయి, కనుక మాకు ఆశీర్వాదం ఇవ్వు అన్నారు. అమ్మ అంది వెంటనే, అట్లా కాదయ్యా, మీరు చిన్నపిల్లలు, నేను వెళ్తానులే అంది. లేదు లేదమ్మ, నాన్నగారు లేనప్పుడు నీ యొక్క బాధ్యత మేము చూసుకోవాలి, ఇంటిని జాగ్రత్తగా మేము చూసుకోవాలని చెప్పి పిల్లలందరూ గబగబా రెడీ అయిపోయారట. యుద్ధానికి రెడీ అవ్వడం అంటే ఏమిటి, మొత్తం శిరస్త్రాణాలు పెట్టడం పెద్ద పెద్దవి, అలాగే కవచకుండలాలు పెట్టుకోవడం, రకరకాల ఆయుధాలని పట్టుకోవడం, శరీరానికి అవతల ఆయుధాల వల్ల కలిగేటువంటి ప్రమాదం లేకుండా సుస్థిరం చేసుకుని ముందుకు కదులుతూ ఉండడం. ఇలా చక్కగా తయారైన వాళ్ళు అందరూ కూడా ఈ రణానికి వెళ్ళిపోయారట, యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అమ్మ అనుగ్రహంతో వెళ్ళినటువంటి వారు కదా, ఆ అమ్మ అనుగ్రహంతో విజయకేతనాన్ని ఎగరవేసి రాక్షస సంహారం చేసి పిల్లలందరూ మధ్యాహ్నం సమయం అయ్యేటప్పటికల్లా ఇంటికి వచ్చేసారట. వచ్చేసి ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు స్కూల్లో ఇవాళ మంచి మార్కులు వచ్చాయి, టీచరు చేతి మీద ఒక స్టార్ వేసింది. ఇప్పుడు పిల్లలందరికీ అదొక అలవాటు కదా, ఆ స్టార్ వేసింది, 2 స్టార్స్ వేసింది.
అది అమ్మకు గబగబా చూపించాలి. చూపించాలని ఏం చేస్తాడు వాడు, గబగబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాగ్ ఒకవైపుకి, షూస్ ఒకవైపుకి, సాక్స్లో ఒకవైపుకి, వాటర్ బాటిల్ ఒకవైపుకి అన్నింటినీ పడేసేసి అమ్మ ఎక్కడుందో ఎత్తుకుంటూ అమ్మ అమ్మ అనుకుంటూ ఇల్లంతా వెతుకుంటూ ఉంటాడు. అలాగే ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు, అమ్మ మేము విజయాన్ని గడించాం, రాక్షసుల మీద యుద్ధాన్ని గెలిచాం, ఆ అమ్మకి ఆ విషయం చెప్పాలి. చెప్పాలని ఏం చేశారట, ఒకవైపుకి శిరస్త్రాణం అంటే కవచ, ఈ నెత్తి పెట్టినటువంటి ఈ శిరస్సు మీద పెట్టుకున్నటువంటి కవచం ఏదైతే ఉందో అదొక వైపుకి, శరీరానికి పెట్టిన కవచం ఇంకోవైపుకి, బల్లాలు ఒకవైపుకి, బాణాలు ఒకవైపుకి, గదలు ఒకవైపుకి పడేసేసి గబగబా పరిగెత్తుకుంటూ అమ్మ లోపల ఎక్కడో రూమ్లో ఉంది ఆవిడ కోసం వెతుకుంటూ వెళ్ళారట. వెళ్తూ వెళ్తూ ఉంటే డైనింగ్ హాల్లో ఏం కనబడిందిట, పొద్దున్న నాన్నగారు తిని వదిలేసినటువంటి నిర్మాల్యం కంచంలో అలాగే ఉందిట. అది ఎవరిట, నివృత్తైశ్చండాంస అన్నారు. అది చండ్రుడి యొక్క ప్రసాదం, పరమశివుడి యొక్క నిర్మాల్యం అంతా ఎవరికి చెందుతుంది అంటే చండ్రుడు అనేటువంటి భక్తుడికి చెందుతుందిట. అందుకని దానివైపు కన్నెత్తి కూడా చూడలేదట. వీళ్ళకి అప్పటికే పాపం ఆకలి వేస్తున్నాయి, చిన్నపిల్లలు అయినా సరే దానివైపు చూడలేదట. చూడకుండా అమ్మ కోసం పరిగెత్తారట. ఇక్కడ విశేషంగా చండ్రుడి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే చండ్రుని యొక్క కథ చెప్పుకోవాలి. పూర్వాశ్రమంలో పూర్వగాథలో ఆయన ఒక బ్రాహ్మణపుత్రుడై ఉండి అయ్యవారిని విశేషంగా ఆరాధించినటువంటి వారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క పశు సంపదనంతా కూడా ఈ పిల్లవాడికి అప్పచెప్పి ఆయన జాత కాచుకుని చక్కగా గడ్డి మేపించి తీసుకురా అన్నారు. చక్కగా రోజు వెళ్తున్నాడు, గడ్డి మేపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. ఎప్పటికన్నా కూడా ఆ పశువులన్నీ కూడా తాము ఇచ్చేటువంటి పాల సంపదని పెంచుకున్నాయట. దాంతో వైశ్యులందరూ ఆనందించారు. ఆనందించి రోజు ఆ అబ్బాయికి ఇంకా కొత్త మంది ఎక్కువ మంది ఇస్తూ ఉండడం, దాని ద్వారా గ్రాసం ఇస్తూ ఉండడం, వాళ్ళ ఇల్లు జాగ్రత్తగా నడిచేటట్లుగా వాళ్ళకి అందరూ కూడా సహాయకారులుగా నిలిచారు. అయితే ఈ పిల్లవాడు చేసిన పని ఏమిటంటే ఈ ఆవులన్నింటినీ కూడా తీసుకువెళ్ళి చక్కగా కొండల్లో చర్యల్లో తిప్పుతూ ఓ చోట తాను కూర్చుని వేద పన్నాలు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి వేదాన్ని చక్కగా చదువుతూ మట్టితో శివలింగాన్ని చేసుకుని అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పూలతో ఆ శివలింగాన్ని అభిషేకిస్తూ ఆరాధిస్తూ ప్రశాంతంగా వేదాన్ని చదువుతూ కూర్చునేవాట. ఈ ఆవులన్నీ వేదాన్ని వింటూ ఏ గడ్డి అయితే మేసాయో అవన్నీ కూడా అప్పటికే విపరీతమైనటువంటి పొదుగు చేపుకొచ్చేసి ఈ శివలింగం దగ్గరకు వచ్చేసి పొదుగు తనంతట తాను స్రవిస్తూ ఉంటే ఆ ధారగా పడేటువంటి పాలతో ఆ శివలింగానికి అభిషేకం చేసి వెళ్ళిపోతూ ఉండేవిట. అలా జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని ఓ రోజు ఒకళ్ళు చూసి అక్కడ ఉన్నటువంటి వైశ్యులందరికీ చెప్పారు. అయ్యా మీరు అనుకుంటున్నారు పాల సంపద పెరిగిందని, వాడు ఇంకా వేస్ట్ చేస్తున్నాడు, అది కూడా వస్తే ఇంకా బోల్డ్ ఆదాయం వస్తుంది మనకి అన్నారు. ఆ విషయం తెలుసుకుని అందరూ కూడా ఈ బ్రాహ్మణం యొక్క తండ్రికి చెప్పారు, కంప్లైంట్ చేశారు. ఇంకో నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, పాలన్నీ కూడా వేస్ట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి దండించువాడిని అని. తండ్రి వచ్చాడు, పాప నిజంగానే ఆవులన్నీ తమంతా వీడేమో భక్తున్మాదంలో వేదాన్ని పారాయణ చేసుకుంటూ కూర్చున్నాడు, అవి వాటంతటా అవి వస్తున్నాయి శివలింగం మీద కూర్చుంటున్నాయి, పొదుగు చేపు వస్తుంది, పాలు ధారగా కారుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఇంకోటి వస్తుంది శివలింగం మీద నుంచుంటుంది, పాలు చేపుగా కారుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇలా జరుగుతున్న దాన్ని కొడుకు మీద కోపం వచ్చేసి గబగబా చేతిలో కొడవలు పట్టుకున్నటువంటి వాడు గబగబా ముందుకి దూకి కొడుకు మీదనేమి అనలేక ఆ ఎదురుకుండా ఉన్నటువంటి శివలింగాకారంగా ఉన్నటువంటి ఆ రూపం ఏదైతే ఉందో దాన్ని కాలుతో నెట్టేసేసాడు. నెట్టేసేసి నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావా అని కొడుకు మీద ఉగ్రరూపంతో అరిచేశాడట. దాంతో తండ్రి చేతిలో ఉన్నటువంటి కొడవలు ఎదురుకుండా ఉన్నటువంటి బ్రహ్మము, పరబ్రహ్మమైనటువంటి పరమశివుణ్ణి కాలుతో తన్నేసినటువంటి వాడు ఎవడైతే నాకెందుకు భక్తి ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి వాడు, వెంటనే ఆ కొడవలు తీసి తండ్రి యొక్క శిరస్సును నరికేసేసాడట. అంత ఉన్మాదంలో ఉన్నటువంటి వాడి యొక్క భక్తికి మెచ్చి పరమశివుడు వెంటనే ఆ విరిగినటువంటి ఆ శివలింగంలోంచి బయటికి వచ్చి తండ్రిని బతికించి, అయ్యా ఇంత భక్తి ఇంత ఆనందం నాకు ఏ భక్తుడి వల్ల కూడా కలగలేదు, ఇవాళ్ళ నుంచి నా యొక్క నిర్మాల్యం అంతా కూడా నీకే సమర్పిస్తారు ప్రతి వాళ్ళు కూడా, అలాగే నా యొక్క శివగణాల్లో నువ్వు ప్రథముడుగా నిలుస్తావు అని చండ్రుడు అనేటువంటి నామంతో తీసుకువెళ్ళిపోయాడు కైలాసానికి. అటువంటి చండ్రుడి కోసం ఉంచినటువంటి ఆ నిర్మాల్యం వైపు కన్నెత్తి కూడా చూడకుండా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేటప్పటికి అమ్మ ఎక్కడుంది, లోపల రూమ్లో ఉంది. ఒక రూమ్లో ఉన్నటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నీకు తెలుసా ఎంత బాగా యుద్ధం చేశామో, ఎంత బాగా వేశామో బాణాలు, అసలు మేము చేసిన యుద్ధం నువ్వు చూడాల్సింది ఎంత బాగుండేదో అని అమ్మని చూస్తూ చెబుతూ ఈ లోపల దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మ నోట్లో తాంబూలాన్ని వేసుకుని నమ్ముతూ ఉంటా. ఆ తాంబూలం ఏమిటంటే శివనామం. తాంబూలాన్ని నములుతూ ఉంటే ఆ ఎర్రగా మారినటువంటి నోరు వైపు చూసి, అమ్మమ్మ ఏం తింటున్నావు అన్నారు. విషయం చెప్పాలనుకుంది మర్చిపోయారు. అమ్మ ఏం తింటున్నావో చెప్పవా, ఏం తింటున్నావో చెప్పవా అంటే అమ్మ నవ్వి ఆ తాంబూల పిడిచను బయటికి తీసుకొచ్చిందట. ఇంకో తాంబూలం తింటున్నాను నాన్న అందట. అమ్మ మాకు కూడా కావాలి అన్నారట. ఆ తాంబూలాన్ని ఆ కబళాన్ని చూసి అంత ఆనందపడిపోయి అమ్మ నోట్లోంచి వచ్చేటువంటి ఆ సుగంధ పరిమళాలని చూసి జగత్తులో మరీ ఇకతరమైనటువంటి వాసనల వైపుకి మనస్సును రమింపచేయకుండా అమ్మ పాదాలను నిరంతరము పట్టుకున్నటువంటి వారిగా ఆ తాంబూల చరవణంలో ఉన్నటువంటి ఆ కబళము యొక్క ముక్కని స్వీకరించిన
వచ్చినటువంటి వారందరూ కూడా విశేషమైనటువంటి దేవతా పదవుల్ని చక్కగా అధిష్ఠించి జగత్తునంతటిని కూడా రక్షించేటువంటి వారిగా మారిపోయారమ్మా. అది నీ తాంబూల కమలము యొక్క విశేషతత్వము అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. కనుక అమ్మవారి యొక్క తాంబూల చర్వణాన్ని, ఆ తాంబూల కమలంతో నిండిపోయినటువంటి నోటిని, అలాగే ఆ రసముతో వస్తున్నటువంటి వాసన్ని ఎవడైతే సాధనాపూర్వకంగా ఈ శ్లోకాన్ని చదువుతూ భావిస్తాడో అటువంటి వాసన వాడికి వాసనాక్షయమైపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఇవాళ చదువుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాలని జాతకంగా ఒకసారి రాగయుక్తంగా అనుకుందాం. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంత చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా స్మితజ్యోత్స్నాచాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీదతి రసతయా చెంచు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ రామ్ల రుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంచికధియా అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కమలాః. అద్భుతమైనటువంటి శ్లోకాలు నిరంతరము కూడా చదువుకుంటూ ఉండడం వల్ల లౌకికమైనటువంటి జిజ్ఞాసలు తగ్గి పారమార్థిక వృద్ధి ప్రతి వాళ్ళకి కూడా కలుగుతుంది. అటువంటి శ్లోకాలు మరో వచ్చే ఎపిసోడ్లో మరో కొన్ని శ్లోకాలతో మళ్ళీ అందరం కూడా కలుద్దాం. అంతవరకు అందరికీ శ్రీమాత్రేన.